వాళ్ళకు స్పష్టంగా చెప్పా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, అయ్యా మేము మాకు మెజారిటీ లేదు, మా అవసరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేదు, అవసరం వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా నిలదీస్తాము, మెడలు వంచుతాము అని చెప్పారు. ఇప్పుడు అవసరం వచ్చిందయ్యా, మీ అవసరం మీరు మెడలు వంచండి అని అడిగాం. కాదండి, మేము వంశం మార్చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు కదా, అది ఒక భాగం. రెండవ భాగం తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఏది ఎంటపడతాందో వెంపర్లాడుతుందో అందుకని ఏదో చేసిందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. సరే, మేము వెంపర్లాడేమో అని లేదా అది పక్కన పెడదాం, ఎందుకంటే మేము ఓడిపోయాం, ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు, బాధ్యత మీరు తీసుకున్నారు. ఇంకా 3 సంవత్సరాలైనా కూడా మీరు మా చంద్రబాబు నాయుడు గారు నామజపం చేయటం తప్ప ఏ రోజైనా మీరు స్వతంత్రమైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో పాలన చేశారా? మీరు కూర్చునే సెక్రటేరియట్ ఎవరిది? మీరు నడుపుతున్న అసెంబ్లీ ఎవరిది? డీజీపీ కూర్చున్న ఆఫీస్ ఎవరిది? రోజా గారు ఇంతకుముందు ఆ చైర్మన్గా కూర్చున్నటువంటి ఏపీఐసీసీ బిల్డింగ్ ఎవరిది? రాష్ట్రంలో ఇవాళ అన్ని విభాగాలు పాలన ఎక్కడి నుంచి చేస్తున్నాయి? ఇవాళ హైకోర్టు ఎక్కడ నడుస్తున్నది? ఇవన్నీ కూడా చేసినటువంటి చంద్రబాబు గారే కదా. మీరు వచ్చినాక చేసింది ఏమిటి? మీరు వచ్చిన చేసింది ఏంటి? కూలగొట్టడం, ప్రజావేదిక కూలగొట్టడం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళన్నీ కూలగొట్టడం, ఎవరి అయితే ఉన్నాయి ఏదో కారణం ఎత్తుకుని. తర్వాత కేసులు నిజమైనవి, సోషల్ మీడియా మీద కేసులు అన్నీ తెలుగుదేశం వాళ్ళే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులు పెట్టారా ఎవరి మీదైనా? మీరు అందుకనే మీకు చెప్తున్నా, అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ఆర్థిక అరాచకత్వం, దివాళా కోరుతనం, రాజకీయ దివాళా కోరుతనం, దిగజారుడుతనం, అవినీతి వాళ్ళ ఎజెండా.